हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स हिमालयालु एंदुकु चल्लगा उंटायंटे हिमालयालु समुद्र मट्टानिकी चाला एत्तुलो उन्नायि अंदुवल्ल हिमालयालु चाला चल्लगा उंटायि निजानिकि मनं पैकि वेल्तुन्नामंटे सूर्युडिकि दग्गरगा वेल्तुन्नट्टु कदा मरि अलांटप्पुडु उष्णोग्रतलु पेरगाल कदा कानी एंदुकनि पैकि वेल्ले कोद्दी उष्णोग्रतलु तग्गुतुन्नायि अनेदि इप्पुडु तेलुसुकुंदां फ्रेंड्स निजानिकि वातावरणंलो उंडे गाळि अनेदि सूर्युडि नुंचि वच्चे वेडिनि ग्रहिंचदु కానీ సూర్యుడి నుంచి వచ్చే వేడిని భూమి గ్రహించి దాన్ని మళ్ళీ వెనక్కి పంపుతుంది. ఇలా భూమి వెనక్కి పంపుతున్న వేడిని మాత్రమే గాలి గ్రహిస్తుంది. అందువల్ల భూమికి దగ్గరగా ఉన్న గాలి ఎక్కువ వేడిగా ఉంటుంది, భూమికి కాస్త దూరంలో ఉన్న గాలి కాస్త తక్కువ వేడిగా ఉంటుంది. అలా భూమి నుంచి దూరం పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ వాతావరణంలో ఉండే గాలి అనేది సూర్యుడి నుంచి వచ్చే వేడిని గ్రహించి ఉంటే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు వేడిగా ఉండేవి, కానీ ఇక్కడ అలా జరగలేదు. కేవలం భూమి వెనక్కి పంపుతున్న వేడిని మాత్రమే వాతావరణంలో ఉండే గాలి గ్రహించడం కారణంగా భూమికి దగ్గరగా ఉన్న వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, భూమికి దూరంగా ఉన్న వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అయితే భూమి నుంచి ఎత్తుకుపోయే ప్రతి కిలోమీటర్కి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భూమి పైన 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందనుకుందాం. ఒక కిలోమీటర్ ఎత్తులో అక్కడ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటుంది, ఇంకా 1 కిలోమీటర్ ఎత్తులో అక్కడ ఉష్ణోగ్రత 14 డిగ్రీలు ఉంటుంది. ఇలా ప్రతి కిలోమీటర్కి పైకి వెళ్ళే కొద్దీ 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతాయని. సో ఇక వీడియో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.